Of course, ఈ బ్యాన్ ఆల్రెడీ ఎంటైర్ కంట్రీలో పోలింగ్ ఉంది, అందుకనే కండక్ట్ ఆఫ్ ఎగ్జిట్ పోల్ అండ్ పబ్లికేషన్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ రిజల్ట్ మీద 6:30 PM ఆన్ 1st of June వరకు బ్యాన్ ఉంటుంది. కొన్ని రిపోర్ట్స్ ఇప్పుడు కూడా మాకు వస్తున్నాయి దట్ సర్టెన్ షాప్స్, సర్టెన్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఉండొచ్చు, వేరే కంపెనీస్ ఉండొచ్చు, ఆ 13th నాడు పెయిడ్ లీవ్ ఇస్తలేదు. సో నేను మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ECI ఆర్ వెరీ క్లియర్ దట్ 13th హ్యాస్ టు బీ అ పెయిడ్ లీవ్. సో ఎనీబడీ ఫౌండ్ వయోలేటింగ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ యాక్షన్స్ విల్ బి టేకన్. తర్వాత దీంతో సహా ఈరోజు రాత్రి, రేపు రాత్రి వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మానిటరింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ వేరియస్ ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ మటీరియల్, క్యాష్ ఉండొచ్చు, లికర్ ఉండొచ్చు, ఆల్ దోస్ థింగ్స్. అందుకనే ఎంటైర్ మెషినరీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, అఫ్కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి, వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి, వాళ్ళు కూడా కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. ఎస్పెషలీ గ్రామాల్లో, వీకర్ సెక్షన్ ఏరియాస్లో, వల్నరబుల్ ఏరియాస్లో దే హ్యావ్ టు కంటిన్యూస్లీ హ్యావ్ అ వాచ్. ఆబ్వియస్లీ లౌడ్ స్పీకర్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. ఆల్ కళ్యాణ్ మండపాలు, మ్యారేజ్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్, వేర్ ఎవర్ జనరల్గా ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం బయట వాళ్ళు వచ్చి కొంత ఉంటారు, సో దే ఆర్ నాట్ సపోజ్ టు బి దేర్, సో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లీవ్ బై 4:00 అండ్ 6:00 రెస్పెక్టివ్లీ. మా ఫ్లయింగ్ స్క్వాడ్స్, మిగతా అన్ని పోలీస్ వాళ్ళు కూడా చెప్పాం, ఇట్లాంటి అన్ని ప్లేసెస్, లాడ్జెస్, గెస్ట్ హౌసెస్ అన్నిటికీ ట్రాక్ చేసుకోవాలి, అక్కడ ఎవరు ఉన్నారు చూసుకోవాలి, ఎందుకు ఉన్నారు చూసుకోవాలి. సో నోబడీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ సపోజ్ టు బి దేర్. బార్డర్ ఏరియాలో చెక్ పోస్ట్స్ ఇంకా కొంత అలర్ట్నెస్లో ఉంటుంది, సో దాట్ నో మటీరియల్ ఈజ్ ఫౌండ్ క్రాసింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దాట్ సైడ్, ఎస్పెషలీ లారీస్, కమర్షియల్ గుడ్స్ వెహికల్స్ విల్ బి చెక్డ్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఇల్లిసిట్ థింగ్స్ ఫర్ యూజ్ ఇన్ ఎలక్షన్ ఆర్ టు డిస్టర్బ్ ద ఎలక్షన్. So of course they will be checking if any people are there, whether what is their identity, etc. ఎవరు ఉంటున్నారు, గ్రూప్లో పీపుల్ పోతున్నారు అంటే ఎవరు ఉన్నారు, వాళ్ళు ఓటర్సా కాదా, ఇవి అంతా కూడా చెకప్ చేయడం జరుగుతుంది. పేపర్లో అడ్వర్టీజ్మెంట్ రేపు ఏలుండి రావాలంటే దానికి MCMC క్లియరెన్స్ తీసుకోవాలి, అది తీసుకోకుండా అడ్వర్టీజ్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. కమింగ్ టు డిప్లాయ్మెంట్, ఫైనల్గా మనకు 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ వస్తున్నాయి, ఆల్మోస్ట్ వచ్చేసినాయి, నిన్న మొన్న దే హ్యావ్ ఆల్ కమ్. ఇంకా ఒక 20,000 పర్సనల్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు. ఇంకా స్టేట్ పోలీసు ఒక 60,000 వరకు, తర్వాత మిగతా యూనిఫామ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది. సో అంతా కలిపి అబౌట్ 72,000 పీపుల్ విల్ బి దేర్. ఇన్ అడిషన్ 20,000 పీపుల్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ పోలీస్ పర్సనల్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్స్ అండ్ అనదర్ 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్. టోటల్గా మనకు మీకు తెలుసు
ఒకటే కాన్స్టిట్యుయెన్సీ మనకు సింగిల్ బియూ కాన్స్టిట్యుయెన్సీ ఆదిలాబాద్ ఉంది, మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో రెండు లేకపోతే మూడు బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. అందుకనే ఓటర్స్ని నేను కోరేది ఏంటంటే ఇది కొంత అర్థం చేసుకొని వెళ్ళాలి. బయట పోలింగ్ స్టేషన్ బయట పోస్టర్స్ ఉంటాయి, ఆ పోస్టర్స్లో క్లియర్గా ఏ బ్యాలెట్ యూనిట్లో ఎవరు ఎవరు పేరు ఉంటాయి అది చూసుకొని క్లియర్గా లోపల వెళ్తే లోపల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది వాళ్ళకు. అఫ్కోర్స్ దీనివల్ల మనకు బ్యాలెట్ యూనిట్స్ కూడా కొంత రిక్వైర్మెంట్ పెరిగింది. సో యాక్చువల్గా 84,577 బ్యాలెట్ యూనిట్స్ మనకు అవసరం పడతాయి పోలింగ్ స్టేషన్లో. దాంతో సహా ఒక 20,000 వరకు మనం రిజర్వ్గా కూడా పెట్టుకున్నాం, ఏదైనా ప్రాబ్లం వస్తే చేంజ్ దాన్ని రీప్లేస్ చేయడానికి. అట్లాగే సియూస్ ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని పోలింగ్ స్టేషన్స్ యాక్చువల్గా వాడడం జరుగుతుంది, 35,809. కానీ మళ్ళీ దాని మీద ఒక 10,000 వరకు మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి. ఈ మూవ్మెంట్ జీపీఎస్ ద్వారా కంటిన్యూస్గా సెంట్రల్ కంట్రోల్ రూమ్లో ప్రతి డిఓ దగ్గర ఉంటాయి, దాని ద్వారా దానికి మానిటరింగ్ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వరకు టోటల్గా 320 crores వరకు సీజర్స్ జరిగినాయి. ఈ క్యాష్, లీకర్, తర్వాత నార్కోటిక్స్, డ్రగ్స్, ఫ్రీబీస్, ప్రెషస్ మెటల్స్ అన్నీ కలిపి. దీంతో సహా ఒక 8,600 వరకు ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ 293 కేసెస్ ఆర్ రిలేటెడ్ టు డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్. 449 కేసెస్ ఆర్ రిలేటెడ్ టు ఐపీసీ. 7,800 బల్క్ ఆఫ్ ద మెసేజెస్ ఆర్ బల్క్ ఆఫ్ ద కేసెస్ ఆర్ రిలేటెడ్ టు ఎక్సైజ్. ద కమిషనింగ్ ఆఫ్ ఆల్ ద ఈవీఎమ్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఇది ఫైనల్ ఫైనల్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ విల్ బి డన్ ఆన్ అది కూడా దట్ హ్యాస్ ఆల్సో బీన్ కంప్లీటెడ్. టోటల్గా మ్యాన్ పవర్కి వస్తే డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్కు పోయేది ఆల్మోస్ట్ 1,90,000 వరకు పోలింగ్ పర్సనల్ వెళ్తారు. వీళ్ళు పిఓస్, ఏపీఓస్, తర్వాత ఓపీఓస్ అదర్ పోలింగ్ పర్సనల్ ఉంటారు. మీకు తెలుసు ఏదైనా పోలింగ్ స్టేషన్లో 50 కంటే ఎక్కువ ఏఎస్డి లిస్ట్ ఉంటే దాంట్లో అడిషనల్ పిఓ ఏపీఓ కూడా ఈసీఐ వారు ఆర్డర్ ఇచ్చారు, పర్మిట్ చేశారు. సో బేసికలీ దట్ ఈస్ టు స్పీడన్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ పోలింగ్, ఆ డిలే కాకుండా అది అడిషనల్ మంచిని అక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళతో సహా మిగతా అంత సపోర్టింగ్ స్టాఫ్, సెక్టర్ ఆఫీసర్స్ ఉండొచ్చు, రూట్ ఆఫీసర్స్ ఉండొచ్చు, మైక్రో అబ్జర్వర్స్ చాలామంది ఉంటారు, ఈ అందరూ కలిపి ఇంకా 100,000 వరకు ఉంటారు. సో టోటల్ ఆల్మోస్ట్ 3 lakh పీపుల్ విల్ బి డైరెక్ట్లీ డిప్లాయిడ్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ. 559 అప్రూవల్స్ ఇప్పుడు వరకు ఎంసీఎంసీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది బేసికలీ పొలిటికల్ అడ్వర్టీజ్మెంట్స్ కోసం. జిల్లా లెవెల్లో ఉండొచ్చు, స్టేట్ లెవెల్లో ఉండొచ్చు, పొలిటికల్ పార్టీస్ వాళ్ళ అడ్వర్టీజ్మెంట్స్ కోసం రిప్రజెంటేషన్స్ పెడతా ఉంటారు. దానికి ఈ కమిటీస్ ఉన్నాయి, వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు నెక్స్ట్ 2 days అఫ్కోర్స్ నో అదర్ టైప్ ఆఫ్ అడ్వర్టీజ్మెంట్స్ ఆర్ పర్మిటెడ్, బట్ పేపర్లో ఏమైనా యాడ్ ఇవ్వాలంటే దానికి ఎంసీఎంసీ ద్వారా క్లియరెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ 48 hours కంప్లైంట్స్, స్పెషలీ సీ విజిల్ ద్వారా వచ్చే కంప్లైంట్స్, అట్లాగే 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఉంది దాని ద్వారా, లేకపోతే ఎన్జీఎస్పీ పోర్టల్ ఉంది దాని ద్వారా వచ్చిన రాబోయే కంప్లైంట్స్లో కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని మెషినరీని రెడీ చేసి పెట్టుకోమని డిఓస్ని చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ దాట్, దిస్ విల్ బి కంటిన్యూస్లీ మానిటర్డ్ ఆల్సో, అండ్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ యాక్షన్ విల్ బి కంప్లీటెడ్ విద్ ఇన్ 100 minutes.
bites. Whatever restrictions are there on the TV channel, electronic media, are there on the internet websites and social media platforms also. ఇప్పుడు వరకు ఆల్రెడీ మీకు తెలుసు 2-3 రకాల పోలింగ్ ఆల్రెడీ జరిగినాయి, లైక్ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు చేశారు, హోమ్ ఓటింగ్ జరిగింది, తర్వాత సర్వీస్ ఓటర్స్ వాళ్ళకి ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్ పంపడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితి, అఫ్కోర్స్ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఆల్రెడీ కంప్లీటెడ్. ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం, ఇంకా రిపోర్ట్స్ వస్తున్నాయి మా దగ్గర, 188,000 ఓటర్స్ హ్యావ్ కాస్ట్ దేర్ ఓట్. ఎగ్జాక్ట్ నంబర్స్ కొంత రీకన్సిలియేషన్ చేయాలి. దీంతో సహా పార్లమెంట్ ఎలక్షన్లో కొంత ఏరియా ఎక్కువ ఉంటుంది, అందుకనే విదిన్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కూడా వేరే అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి కొంతమంది స్టాఫ్ దీంట్లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్లో అట్లా ఉండదు, ఇందులో ఉంటుంది. అందుకనే కొంతమంది ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఈ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఆ రోజు ఓట్ వేయవచ్చు. దో దే ఆర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ, దే క్యాన్ ఓట్ ఇన్ దేర్ ఏరియా. అట్లాంటి 34,973 మంది ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకున్నారు, వాళ్ళు ఆ రోజు ఓటు వేస్తారు. తర్వాత హోమ్ ఓటింగ్ 21,680 ఇంతమంది చేశారు. దిస్ కాన్స్టిట్యూట్స్ 93.25% ఆఫ్ ద పీపుల్ హూ వేర్ అప్రూవ్డ్. బ్యాలెన్స్ పీపుల్ బేసికలీ కొన్ని కేసెస్లో డెత్ జరిగినాయి, కొన్ని కేసెస్లో ఓల్డ్ ఏజ్ పీపుల్, అందుకని హాస్పిటలైజేషన్, కొంతమంది నాట్ అవైలబుల్, టెంపరీ షిఫ్టెడ్, ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. సో దే హ్యావ్ నాట్ ఓటెడ్. దిస్ ఓటింగ్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్ నౌ, దిస్ ఈజ్ క్లోజ్డ్. బీఎఫ్సీ బేసికలీ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఫర్ ద ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ, అది కూడా క్లోజ్డ్. ETPBS మీకు తెలుసు, కౌంటింగ్ డేకి మార్నింగ్ 8:00 వరకు వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ద పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఈసారి ECI వారు ఒక SMS ఫెసిలిటీ పెట్టారు. ఆ 1950 టోల్ ఫ్రీ నంబర్కి వాళ్ళు SMS చేస్తే, ECI స్పేస్ వాళ్ళ ఎపిక్ నంబర్ పెడితే, వాళ్ళకి అలాట్ చేసిన పోలింగ్ స్టేషను ఆ వాళ్ళ ఓటర్ డీటెయిల్స్ దాంట్లో వస్తాయి. సో దిస్ ఈజ్ అ వెరీ ఈజీ method for them to find out what is the polling station to which they are allotted. Of course, voter information slip distribution cheyadam jarigindi as per our information, that is also completed. So about 96% distribution has happened. That anyway would have gone to them. This is also another way they can use. ECI వారు ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫర్ మేకింగ్ అరేంజ్మెంట్స్ అట్ ద పోలింగ్ స్టేషన్. ప్రైమరీలీ క్యూ ఏరియా మీద ఇలాంగేటెడ్ షేడ్ పెట్టడము, డ్రింకింగ్ వాటర్ పెట్టడము, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వీల్ ఉన్న వరకు ప్లేసెస్లో కూలర్స్, ఫ్యాన్స్, పెడెస్టల్ ఫ్యాన్స్, మిస్ట్ ఫ్యాన్స్, ఎట్లాంటి అక్కడ ఏం దొరుకుతున్నాయి అది హైర్ చేసుకుని పెట్టమని చెప్పడం జరిగింది.